దారితప్పారు. చలన రూపంలో ఖజానా నింపుకునే ప్రయత్నాల్లో బాధ్యత మర్చిపోతున్నారు. ఖైరతాబాద్ జంక్షన్ లో ఓఎస్ఐ రాంగ్ రూట్ లో రాకున్నా జరిమానాలు, సిగ్నల్ జంప్ చేయకుండా చలాన్లు రాస్తూ అడ్డొచ్చిన వారిపై పోలీస్ మార్క్ చూపిస్తున్నాడు. కవర్ చేయబోయిన మీడియాపై చిందులేస్తూ వార్నింగ్లు జారీ చేస్తున్నాడు. సినిమా సీతేరా ఫీల్ అవుతున్న ఆ రౌడీ ఎస్ఐపై స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్ లో ట్రాఫిక్ అంటే ఖైరతాబాద్ జంక్షన్. ఈ కేంద్రంలో నగర వాసులకు నిత్యం నరకం కనిపిస్తుంది. ఈ సిగ్నల్ దగ్గర డ్యూటీ చేస్తున్న ఈ ట్రాఫిక్ ఎస్ఐ పేరు రాజగోపాల్ రెడ్డి. తనను తాను సీతయ్యలా ఫీల్ అవుతుంటాడు. అడ్డగోలుగా చలన రాసినా కిమ్మనకుండా కట్టి తీరాల్సిందే. తన టార్గెట్ ని చేరుకోవడం కోసం వాహనదారులకు రోడ్డుపైనే చుక్కలు చూపిస్తాడు. మీడియా అంటే అస్సలు గిట్టదు, ఎప్పుడు కసుపుస్తులే. ఈ సీన్ చూడండి. సిగ్నల్ జంప్ చేయకుండా చలాని ఎందుకు రాస్తారని ప్రశ్నించిన టీవీ ఫైవ్ ప్రతినిధిపై ఎలా చిందులేస్తున్నాడు. తాను చెడ్డకోతి వరమంతా చెడగొట్టినట్టు ఎస్ఐ రాజగోపాల్ రెడ్డే కాదు, ఆయన కింద పనిచేసే సిబ్బంది కూడా తేడానే. సారు చెప్పినట్టు అడ్డదిడ్డంగా డబ్బులు వసూలు చేస్తూ పబ్లిక్ గా దోపిడీ చేస్తున్నారు. ఈ సీన్ చూడండి. ఈ కారు యజమాని సిగ్నల్ జంప్ చేయనేలేదు, కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం అతన్ని పిలిచి చలాలను అంటగట్టేశారు. పోలీసులు అడ్డం వచ్చిన ఆయన పోలీసు ఆయనకి మాత్రం ఏం మాట్లాడరు. ఆ పోలీసు ఆయన స్కూటర్ తీసుకుని అడ్డం వచ్చాడు, నాకు గ్రీన్ సిగ్నల్ నేను ఆపుకోవాల్సి వచ్చాను. ఆపుకున్నదంతా రెడ్ సిగ్నల్ వచ్చేసింది, వచ్చిందని చెప్పి నాకు మాత్రం చలాన్ వేస్తున్నారు. 200 రాశారు, నా తప్పు లేదు. మరి ఏం చేస్తాను, నేను చలాన్ కట్టుకోవాల్సిందే కదా పోలీసులు మీద. ఈయన ఒక్కడే కాదు, జంక్షన్ లో జామ్ అవుతున్న పట్టించుకోకుండా అడ్డగోలు చలాన్లకే జీవితాన్ని అంకితం చేస్తున్న ఖాకీలపై వాహనదారులు మండిపడుతున్నారు. అలాగని వాళ్లతో చవరస్తలో వాదులాటకు దిగితే తోటి వారికి ఇబ్బందని తమ దారిన తాము పోతున్నారు.